మన పండుగ మన ఇంటికి అయినప్పుడు ఇళ్ళల్లో అప్పాలు, గారప్పాలు, సగ్నప్పాలు, గారపూసలు ఇవన్నీ ఉంటాయి. కానీ అవి మంచి తీయగా మంచి ఎట్లుంటే మంచిగా ఉంటాయి, మనకి ఇష్టంతో తింటాం. నేను సినిమాకు పొద్దున ఇష్టంతో నచ్చిన సినిమా ఇటు పడ్డది సాయిధర్మ తేజ్ అని ఇట్టు కొట్టేయండి సినిమా. మస్తు హీరో మస్తు గ్లామర్ ఉన్నాడు భయ్య, మంచిగా ఉన్నాడు హీరో, అందరూ బాగా చేసారు. నాకు మస్తు నచ్చింది సినిమా అయితే. అసలుకి మారుతి సార్ ఎన్ని రోజుల నుంచి సినిమా ఎందుకు తీయాలి నాకు అర్థం కాలేదు. మస్తున ఇట్టు 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 అడ్డది ఇట్లా లేచిపోయింది, ఇట్టు అడ్డది మొత్తం భూమికి అతికింది, అటు భూమికి ఇట్లా చప్పని అతికిపోయింది. 500 రోజులు నడుతుంది సినిమా నాకు తెలిసి, ఇది బద్దలు అలిగిపోయింది సినిమా. సూపర్ ఉన్నది, కిరాక్ ఉన్నది. మొన్న ఈ మైకులు మీరు దుర్కరాలే, దుర్కరాక ఇదంతా డస్ట్ అంతా ముక్కులో పోయి జ్వరం వచ్చింది నాకు. ఇలా వస్తున్నారా అని అనుకున్నా కానీ సినిమాకి వచ్చినాయ్యా. ఇవ్వాలన్నా దుడుచుకొచ్చారా లేదా? ఇది దుడుచుకొచ్చారు కదా. ఇక గదే ఇక నేనేం చెప్పాను. కానీ సినిమా మాత్రం కిరాకున్నాయి కదా, సినిమా మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ అయితే మ్యూజిక్ బాగుంది, అది సూపర్ కొట్టింది మ్యూజిక్. మ్యూజిక్ సూపర్ కొట్టింది. అంటే హీరో బాగా నచ్చిండు భయ్య, నాకు హీరో మస్తు నచ్చిండు. హీరో అయితే సినిమా ఇట్టు కొట్టిండు, బ్లాక్ బాస్టర్ పడ్డది 500 డేస్ పక్క. ఇది మాత్రం అందరు బాగా చేసారు, రావు రమేష్ కానీ అందరూ, మన సుహాసును, మన డియర్ కామ్రేడ్స్, అరే మస్తు చేసిండు భయ్య. అన్న మారుతి సార్ ఆల్రెడీ మనం చూసినాం కదా అన్న, మస్తు సినిమాలు జుఫ్ 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 దయ్యం సినిమా ఎట్లు ఇట్టు కొట్టిండు, ఇది కూడా ఇట్టు కొట్టిండు. బాయ్. సినిమా ప్రతిరోజు పండుగ అంటే నాకు అనిపించింది ప్రతిరోజు పండుగ అని. ప్రతిరోజు పండుగ ఎలా ఉంటుంది అవును కదా? ఇప్పుడు ప్రతిరోజు నీ పండుగ నువ్వు రోజు ఇంటి దగ్గర కూకొంటావు అవునా కదా? అంటే దీపావళి రోజు వస్తుంది, సంక్రాంతి రోజు వస్తుంది, పొంది దసరా రోజు వస్తుంది, ఏ రోజు వస్తుంది? ప్రతిరోజు పండుగ నీకు ఎలాగొస్తుంది అది క్వశ్చనే కాదా? అది డైరెక్ట్ అడుగుదామని వచ్చినాను. కానీ డైరెక్ట్ గట్టి కొట్టి చెప్పినాడు ప్రతిరోజు పండుగ అంటే ఎలా ఉంటుందని. అర్థమైందా? సినిమా సూపర్గా ఉంది, అది అయితే బాగా చేశారన్నమాట, సూపర్గా ఉంది మూవీ. రావు రమేష్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది, హిల్లారియస్ గా కామెడీ చేశారు ఫస్ట్ ఆఫ్ అంతా కూడా. సో అది సూపర్ అన్నమాట. కామెడీ ప్లస్ మెసేజ్ కూడా ఉంది బ్రో. ఒక ఫ్యామిలీ అంతా ఎలా ఉండాలి, ఎథిక్స్ ఏంటి ఎలా ఉండేది, బతికుండగా చూపించిన ఫ్రెండ్స్ చచ్చిపోయిన చూపించిన వేస్ట్ అయింది బాగా చూపించారు అన్నమాట. సో అది హైలైట్ మూవీకి. మైనస్ ఏం లేదు బ్రో, మైనస్ ఏం లేదు, కంప్లీట్ కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. చాలా బాగుంది, సెంటిమెంట్ కూడా అయితే కళ్ళ నిలు వస్తాయి అన్నమాట. కొన్ని కొన్ని డైలాగ్స్ రాజకన్నగర్ బాగా చేశారు. రేటింగ్ 3.5. థ్యాంక్ యూ. టిక్టాక్ ఫాలో నా ఎంగేజ్మెంట్ వీడియో ఇప్పుడే పెట్టాను, నా ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు కలిసి జీవే చేద్దామని. ఇవే డైలాగ్స్ ఉంటాయి అంటే, కొన్ని ఫనీ డైలాగ్స్ ఉంటాయి అంటే. క్లైమాక్స్ సీన్ బాగుంటుంది అండ్ సాయిధరమ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా కామెడీ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ హ్యాపీగా నవ్వుకోవచ్చు అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఆయన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది, ఎప్పుడు కోప అంటే కొంచెం నెగిటివ్ షాట్స్ ఉన్న క్యారెక్టర్, మరి లాస్ట్ ఎండింగ్ కి పాజిటివ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ నలుగురు కొడుకులు అంటే అంటే ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ ఉంది అండ్ మధ్యలోకి వచ్చేసరికి డల్ ఉంది, బట్ ఎండింగ్ క్లైమాక్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఒకటే సాంగ్ బాగుంది, ఓ బాబా ఒకటే నచ్చింది. ఫైట్స్ సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ వస్తుంది, అందులో సాయితన్ అంటే బాడీ ఓపెన్ చేసి ఫైట్ చేస్తారు, అది బాగుంది. 3/5 మిగతా మూవీస్ అయితే కామెడీతో ఉంటాయి, ఈ సెంటిమెంట్ తో కూడా వర్కౌట్ చేశారు. కామెడీ చాలా బాగుంది, హీరో సాయిధరమ్ తేజ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాగుంది. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా, అయితే లావ్ అయిపోయాడు ఇది ఇది అని. ఈ 6-pack బాగా వచ్చాడు, ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. టాలీవుడ్కి మరో కృష్ణవంశీ దొరికాడండి మనకి, ఎందుకంటే మనం ఫ్యామిలీ ఫ్యామిలీ మూవీ అంటే అంత క్యాస్ట్ ఇంక్లూడ్ని మనం కృష్ణవంశీ గారి మూవీలో చూస్తాము. ఈసారి మారుతి గారు కూడా ప్రూవ్ చేసుకున్నారు, మనకు కృష్ణవంశీ దొరికాడు మనకి. ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు కంపల్సరీ మనకు రోజు ప్రతిరోజు పండగే. చాలా బాగుంది, కామెడీతో ఏడిపించాడు, సెంటిమెంట్తో కూడా ఏడిపించాడు. యూ కెన్ టిల్ సీటీఎస్ రావు రమేష్ గారు త్రూ అవుట్ ద కామెడీ క్యారెక్టర్ చేశారు. ఎండ్ ఆఫ్ సినిమా మొత్తం కామెడీతో నవ్వించాడు, ఏడిపించాడు. ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది లైక్ మూవీ పరంగా లాస్ట్ యారెతోనే మనం మళ్ళీ కళ్ళతో కళ్ళీళ్ళతో బయటకు వస్తాం. చాలా బాగుందండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్,
చాలా బాగుంది, నీట్ గా ట్రావెల్ అయ్యింది, ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. సతమానం భవతి అంటే మీకు ఒక్క విషయంగా కంపేర్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ అక్కడ ఇక్కడ ఒక్కటే మ్యాన్ తోటి మన సెంటిమెంట్ మొత్తం కవర్ అయిపోతుంది స్టోరీ మొత్తం. అండ్ కామెడీ కూడా ఎక్కడ కూడా మనకు సాంగ్స్ అంటే కొంచెం అంతా బ్యాక్గ్రౌండ్ ఓకే అండి, నాట్ ఐ క్యాన్ నాట్ రేట్ గుడ్ ఆన్ దట్, బట్ స్టోరీ పరంగా బాగుంది, ట్రావెల్ అయిపోతుంది.